గైస్, వెల్కమ్ టు మూవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అవెంజర్స్ ఎండ్ గేమ్ గురించి మనం ఎంతగానో వెయిట్ చేస్తున్నాం. ఈ మూవీకి సంబంధించి ఇదివరకే 2 ట్రైలర్లు మరియు 1 టీవీ స్పాట్ రిలీజ్ అయింది. అలాగే కొన్ని అఫీషియల్ పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఇవి మూవీలో స్టార్టింగ్ 20 మినిట్స్ సీన్స్ అని కెవిన్ ఫేజ్ మరియు డైరెక్టర్స్ ముందే అనౌన్స్ చేసేసారు. సో మనం ఇవన్నీ మూవీలోని స్టార్టింగే చూడగలం. కానీ మూవీలోని ఉండే సీన్స్ అన్ని మనకి ముందుగానే తెలియడం చాలా కష్టం. కెవిన్ ఫేజ్ ఎంతగానో సీక్రెట్ గా దాచినప్పటికీ మూవీకి స్టార్టింగ్ చేసే ప్రమోషన్స్ వల్ల మూవీలోని ప్లాట్ మరియు కొన్ని యాక్షన్ సీన్స్ అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపడుతున్నాయి. రీసెంట్గా చాలా సీన్స్ మరియు చాలా న్యూస్ బయటపడింది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సీన్ బయటపడింది. అది ఏంటంటే, మనం ఎంతగానో ఎదురు చూసిన ఐరన్ మ్యాన్ మార్కెటిఫై లీక్ అయ్యింది. కానీ అది లీకౌట్ షర్ట్ ద్వారా లీక్ అవ్వలేదు, కొన్ని హాట్ టాయ్స్ ద్వారా ఈ సూట్ లీక్ అయ్యింది. ఇప్పుడు ఆ సూట్ ఏంటనేది కొంచెం స్పీడ్గా చూసేద్దామా? చూసే ముందు మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తేనే ఆ నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. సో ఫాలో ద ఇంట్రో. వెల్ గైస్, అవెంజర్స్ ఎండ్ గేమ్లోని ఐరన్ మ్యాన్ వాడబోయే మార్కెటిఫై ఆర్మర్ చాలా ఇంపార్టెంట్ రోల్. అలాగే ఈ మూవీలోని ఐరన్ మ్యాన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అని మనందరికీ తెలుసు. అలాగే మనం ఈ ఆర్మర్ మీద చాలా ఫ్యాన్ థియరీస్ విన్నాము. అలాగే చాలా ఫ్యాన్ ఆర్ట్స్ కూడా లీక్ అయ్యాయి. ఆ ఫ్యాన్ ఆర్ట్స్లోని చాలా బెస్ట్ ఫ్యూచర్స్ ఉన్న ఆర్మర్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఫ్యాన్ థియరీస్ అన్నిటికీ మార్వెల్ స్టూడియోస్ చెక్ పెట్టింది. రీసెంట్గా ఎండ్ గేమ్ ప్రమోషన్స్ కోసం కొన్ని హాట్ టాయ్స్ని లీక్ చేసింది మార్వెల్ స్టూడియోస్. అప్పుడు ఐరన్ మ్యాన్ మార్కెటిఫై బయటపడింది. ఈ మార్కెటిఫై చాలా బెస్ట్ ఫీచర్స్తో కనిపిస్తుంది. కానీ ఇది ఇంచుమించు మార్క్50 లానే ఉన్నప్పటికీ దీనిలోని ఫీచర్స్ హై రేంజ్లో ఉంటాయని మనకి ఇదివరకే ఫ్యాన్ థియరీస్ విన్నాము. అలాగే ఈ పిక్చర్లో కూడా తెలుస్తుంది, ఇది మార్క్50 కన్నా మార్కెటిఫై చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మరియు చాలా బెస్ట్ ఫీచర్స్ కలిగి ఉన్నది. అలాగే మన అందరికీ వచ్చే ఒక మెయిన్ డౌట్ ఏంటంటే, ఇంత బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఆర్మర్ని టోనీ స్టార్క్ నెబ్యులా బెనిటర్షిప్లోని ఎలా చేస్తాడు మన టోనీ స్టార్క్? అలాగే ఈ మార్కెటిఫై సూట్ తోటే ఇంకొక ఆర్మర్ కామిక్స్లో కూడా ఉందని చెప్పారు. కానీ ఈ ఆర్మర్ స్టెల్త్ సూట్తో కలిగి ఉన్నది. అలాగే ఇంత బెస్ట్ ఫీచర్స్ అయిన ఆర్మర్ని టోనీ స్టార్క్ నెబ్యులా షిప్లోని ఎలా దొరికింది? అలాగే లీక్ అయిన కొన్ని అవెంజర్స్ ఎండ్ గేమ్ ప్లాట్ ప్రకారం టోనీ స్టార్క్ ఒక గ్రహం మీదకి వెళ్తాడు, అక్కడ కొన్ని ఆర్గానిక్ మెటీరియల్స్ తోటి నెబ్యులా బెనిటర్ షిప్ని రిపేర్ చేస్తాడు. అలాగే అక్కడ ఉన్న ఆర్గానిక్ మెటీరియల్స్ తోటే తన మార్కెటిఫై కూడా కొన్ని పార్ట్స్ని తీసుకుని ఉన్నాడు ఐరన్ మ్యాన్. అయితే మనం ఈ మార్కెటిఫైని ఎర్త్లోని చూడడం, వేరే గ్రహంలోనే టోనీ స్టార్క్ మేట్ చేసినట్టు చెప్తున్నారు ఫ్యాన్ థియరీస్. అలాగే ఈ మార్కెటిఫైకి వెనకతల కూడా ఒక ఆర్క్ రియాక్టర్ లా ఉన్నది. కానీ ఇది ఆర్క్ రియాక్టర్ కాదు, వెనకతల నుంచి ఏదైనా అటాక్ జరిగితే సడన్ గా సిగ్నల్ ఆన్ అయ్యి బ్లాస్ట్ జరుగుతుంది. అలాగే ఈ మార్కెటిఫై ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే, టోనీ స్టార్క్ ఏకంగా అదే టైంలోని ఈ ఆర్మర్ తోటి హల్క్ బస్టర్లా కూడా మారిపోతాడని కొన్ని ఫ్యాన్ థియరీస్ చెప్తున్నారు. అది ఏంటో మనం మూవీలోనే చూడాలి. అలాగే అవెంజర్స్ 1లోని థోర్ తన మెజోరియన్ తోటి ఐరన్ మ్యాన్ మీదకి అటాక్ చేస్తాడు. కానీ ఇప్పుడు అలాంటి వెపన్స్ ఏవి ఈ మార్కెటిఫై మీద పనిచేయవు. ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే అలర్ట్ సిగ్నల్స్. స్పైడీ సెల్స్ లానే ఐరన్ మ్యాన్ మార్కెటిఫై కూడా కొన్ని అలర్ట్ సిగ్నల్స్ ఉన్నాయి. ఏదైనా వెపన్ వెనక నుంచి కానీ ఎటువైపు నుంచి వచ్చినా ఆటోమేటిక్గా ఫ్లయింగ్ మోడ్ ఆన్ అయిపోతూ ఉంటుంది. అలాగే మనం ఇన్ఫినిటీ వార్లోని ఐరన్ మ్యాన్ ఆర్మర్ నుంచి కొన్ని సీల్స్ మరియు కొన్ని వెపన్స్ ఆటోమేటిక్గా ఆన్ అవ్వడం చూసాము. కానీ ఈసారి ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే, ఇన్ఫినిటీ స్టోన్స్ యొక్క పవర్ని కూడా ఈ ఆర్మర్ తట్టుకుంటుంది అని చెప్తున్నారు. అలాగే ఐరన్ మ్యాన్ ఆర్మర్లోని స్పెషాలిటీ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఈ ఆర్మర్లోని అంతకు మించి ఉంటుందని చెప్తున్నారు కొన్ని ఫ్యాన్ థియరీస్. అది ఎలా ఉంటుందో కూడా మనం మూవీలోనే చూడాలి. సివిల్ వార్లో మనం కెప్టెన్ అమెరికా ఫైట్ని ఐరన్ మ్యాన్ స్కాన్ చేయడం ముందే చూసాము. కానీ అది కొంచెం లేట్ అవుతుంది. కానీ ఇప్పుడు అలాంటివన్నీ ఫైట్కి ముందే స్కాన్ చేస్తుంది ఈ మార్కెటిఫై ఆర్మర్. అంతేకాకుండా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని ఇంకొక బెస్ట్ స్పెషాలిటీ ఏంటి అంటే, ఫైట్లోని కొన్ని మోడ్స్ చేంజ్ అవుతుంటాయి. అంటే మాన్స్టర్తో ఫైట్ అయినప్పుడు మాన్స్టర్ మోడ్లోకి మారిపోతుంది, అలాగే మామూలు ఫైట్ అయినప్పుడు మామూలుగా మారిపోతుంది, ఫ్లయింగ్ అటాక్ అయినప్పుడు ఫ్లయింగ్ మోడ్లో మారిపోతుంటుంది. ఇంత బెస్ట్ ఫీచర్స్ అయిన ఆర్మర్ని మనం ఇంతవరకు చూడలేదు. ఎంసీలోని ఇప్పటి వరకు ఐరన్ మ్యానే బెస్ట్, ఎందుకంటే తన ఆర్మర్స్. కానీ ఇప్పుడు ఈ ఆర్మర్ వల్ల ఇంకా డబుల్ బెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఈ ఆర్మర్స్ వల్ల ఎలాంటి విలన్స్ అయినా సింపుల్గా ఎదుర్కోగలడు మన టోనీ స్టార్క్.
అది మనం మూవీలోని డైరెక్ట్ గా చూడాలి. ఇలా మూవీ రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ చేయడం వల్ల మనం మూవీలో ఉండే చాలా సీన్స్ ని ముందుగానే తెలుసుకోగలుగుతాం. ఇదివరకే లీక్ అయిన లీగో సెట్ ద్వారా మనం రోడీ యొక్క పోస్టర్ ని చూసాము, అలాగే యాంట్ మ్యాన్ క్వాంటమ్ సూట్ లో కూడా చూసాము, అలాగే హల్కి థానోస్ కి మధ్య రీమ్యాచ్ జరగడం కూడా కన్ఫర్మ్ అయిపోయిందని మనం చూసాము. అలాగే ఇన్ఫినిటీ వార్ లో వచ్చిన అవుట్ రైడర్స్ కూడా మళ్ళీ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ కి వస్తారు. అలాగే మన కెప్టెన్ యొక్క కొత్త బైక్ ని కూడా మనం చూసేసాము. ఈ వీడియోని మీరు ఇంకా డీటెయిల్ గా చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ లోని లింక్ ని ఇస్తాను. అలాగే ఇన్ఫినిటీ వార్ రిలీజ్ ముందు చేసిన ప్రమోషన్స్ వల్ల మనం ఇన్ఫినిటీ వార్ లోని ఒక కొత్త ఏలియన్ రేస్ ని చూస్తామని కూడా కన్ఫర్మ్ అయింది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎండ్ గేమ్ లో ఉండే సెకండ్ విలన్ త్వరలో ఏదో ఒక ప్రమోషన్ లోని దాని గురించి కూడా బయటపడే ఛాన్స్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఐరన్ మ్యాన్ యొక్క మార్క్ 85 గురించి మీకు డీటెయిల్ గా అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ నేను ఏదైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్ లో చెప్పండి, నేను కన్ఫర్మ్ గా రిప్లై ఇస్తాను. అలాగే నేను ఒక టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను. టైటన్ లోని ఒక యాక్షన్ సీన్ లీక్ అయింది, ఇది ఒక ఫ్యాన్ థియరీ మాత్రమే. వెల్ గైస్, అలాగే ఇలాంటి అప్డేట్స్ ఇంకా త్వరగా తెలియడానికి మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. వీడియో కదా డిస్క్రిప్షన్ లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ని ఇస్తాను, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. వెల్ గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటి మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.